ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు దేవాలయాలపై దాళ్లు ఖండిస్తూ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఆంధ్రాలో అరాచక పాలన సాగుతుందని అన్నారు. 100 రోజులు ఆలయాలపై దాడులు జరగని రోజు అంటూ ఉందే అంటూ వాళ్ళు ప్రశ్నించారు. దేవాలయాల్లో ఉన్న ఆచారాలు సాంప్రదాయాలను గౌరవించాల్సిన వారే డిక్లరేషన్పై రాద్ధాంతం చేయడం చూస్తే వారి ప్రవర్తనా తీరు అర్థమవుతుందని ఆరోపించారు. ప్రభుత్వ తీరులో మార్పు రావాలని కోరుతూ టీడీపీ నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాచమల్లు శ్రీనివాసరెడ్డి, షేక్ బుజ్జా, తమ్మినేని వెంకటరెడ్డి, వడ్డెంపూడి వెంకటేష్ చౌదరి, మధు, కాసుల శ్రీరామ్, ఫిరోజ్ శ్రీనివాసరావు, గడ్డం కోటేశ్వరరావు, కోటా సురేష్, శాంతి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంలో అనేక కులాలు మతాల మేళవింపుతో ఉన్న భారతదేశ సంస్కృతిలో ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైకాపా ప్రభుత్వం, ఈ తుగ్లక్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న దాడులు అనేక రకాలుగా అది మతాల మధ్య కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా అనేక రకాలుగా వర్గాలను విభజించే విధంగా ఎక్కడ కూడా ముస్లింలపై దాడులపై కానీ గిరిజనులపై దాడులు కానీ అదేవిధంగా బీసీలపై ఎస్సీలపై దాడులను ఖండించకుండా వాళ్ళు ఎటువంటి ఇది చర్యలు తీసుకోకుండా ఈ రోజున ఈ రాష్ట్రంలో చేస్తారంటే ఒక వర్గాలకి అదేవిధంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టేదానికే వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కొడాలి నాని ఒక మంత్రిగా అయ్యుండి కూడా ఒక పోరంబోకు మాదిరి అది ఆంజనేయ స్వామికి చెయ్యి ఇరిగితే ఏమవుతుంది, లేకపోతే దేవుడికి ఏమైనా నష్టం ఉందా అని చెప్పి తాగుబోతు మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే ఒక మంత్రిగా ఆయనకి ఒక బాధ్యత ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. గౌరవ జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు కనిగిరి నియోజకవర్గంలో డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో కనిగిరి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా హిందూ దేవాలయాల పైన జరిగేటువంటి దాడులైతేనేమి హిందూ సాంప్రదాయాల విలువల్ని కాపాడకుండా ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అయితేనేమి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితేనేమి ఇవన్నీ కూడా హిందూ దేవాలయాల పైన జరిగే దాడులను కూడా ఖండించకుండా అదేవిధంగా మన వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడిని దర్శించడానికి అన్ని మతస్థులు నుంచి ఖచ్చితంగా డిక్లరేషన్ తీసుకోవాల్సిన సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. అటువంటి సాంప్రదాయాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు ఆ సాంప్రదాయాన్ని ఎవరు పెట్టారు దాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈరోజు కేంద్ర కేబినెట్ మన రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి కొడాలి నాని గారు విమర్శించడము ఈ విధంగా ఈ హిందూ సాంప్రదాయాలన్నీ కూడా కాలరాసే విధంగా ఈరోజు ప్రభుత్వము వైఖరి ఉంది కాబట్టి దానికి నిరసనగా ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి గుళ్ళో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది.